అందరికీ నమస్కారం. న్యూ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. మీన రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీ కుటుంబంలో మీ పెద్దల అనారోగ్యం వల్ల వారికి ప్రాణగండం కలిగే సూచనలు, కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మరి ఆహారం మీద కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. మరియు ఆరోగ్యం కూడా మంచిగా చూసుకోవాలి. డాక్టర్ని సంప్రదించి తగిన మందులు సేకరించాలి. మీరు చేసినటువంటి పుణ్య కార్యాల వల్ల ఈరోజు మరియు దేవుడు ఆ ప్రాణగండాన్ని అయితే తొలగించే విధంగా మాత్రం కనిపిస్తుంది. మరి ఈరోజు మీ గురించి ఉన్నటువంటి ఆందోళన కూడా తొలగించబడతాయి. పురోగతి సాధించే మార్గం అనేది తెరవడం జరుగుతుంది. ఆదాయం పెంచడంపై పూర్తి శ్రద్ధ కూడా మీరు చూపుతారు. వ్యాపారాల్లో కొన్ని మార్పులు కూడా మీరు చేయవచ్చు. ఉద్యోగాల్లో పనిచేసే వ్యక్తులు మరి వారి తగాదా జరిగే వ్యక్తులతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరితోనైనా సరే లావాదేవీ చేయకుండా ఉండాలి, లేకపోతే మోసపోయే అవకాశాలు ఉన్నాయి. తల్లిదండ్రులకు సేవ చేయడానికి మీరు రోజులో కొంత సమయం అనేది మీకు గడపడం జరుగుతుంది. మీకు దీనివల్ల మనసు ప్రశాంతత అనేది చేకూరుతుంది. పనిలో జీవిత భాగస్వామి మీకు మద్దతు అయితే ఇస్తారు. పాజిటివిటీ వల్ల మీకు మంచి ఆహ్లాదకరమైనటువంటి విషయాలు తెలుస్తాయి. బాధ్యతలను బాగా నెరవేర్చుకోగలుగుతారు. యువతకు ఏదైనా కొత్త కెరీర్ అవకాశం కూడా లభిస్తుంది. ఇక ఈరోజు సమయం ప్రకారం మీ ప్రవర్తనను మెరుగుపరుస్తారు. చిన్న విషయాలపై చిరాకు పడడం అనేది మానుకోవాలి, లేకపోతే మీ సంబంధాల్లో అది చేదును తెస్తుంది. మీ విద్యార్థులు ఏ సబ్జెక్టుల్లో అయితే సమస్యల కారణంగా మరి బాధపడుతున్నారో వారికి ఆ సమస్య నుండి బయటపడే అవకాశాలు లభిస్తాయి. నిరాశ నుండి బయటకు రాగలుగుతారు. కొత్త పని ప్రారంభిస్తుంటే కనుక మరి అనుభవజ్ఞులైనటువంటి వ్యక్తుల నుండి మార్గదర్శకత్వం అనేది లభిస్తుంది. ఆఫీసులో మరి ఈరోజు మీరు మంచిగా ప్రవర్తిస్తారు. ఈరోజు సభలో ఆహ్లాదకరమైనటువంటి ఆనందమైనటువంటి వాతావరణం అయితే ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు. ఒకరి విషయాలలో ఒకరు ఈరోజు చక్కని మరి ఈరోజు మరి ఆనందం అనేది పొందగలుగుతారు. సహాయం కూడా చేస్తారు. ఈరోజు నష్టాన్ని తొలగించుకునేటువంటి గట్టి ప్రయత్నం జరుగుతుంది. వ్యక్తిగత సమస్యలు అయితే దూరం అవుతాయనిపిస్తుంది. వర్తమానంపై మాత్రమే శ్రద్ధ వహించాలి, లేకపోతే మీకు మాత్రము సమస్యలు వస్తాయి. జరిగిపోయినటువంటి పాత చేదు విషయాలను గుర్తు తెచ్చుకోకుండా ఉంటేనే మంచిది. ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండాలి. ఈరోజు మీరు చూసినట్లయితే కనుక శత్రులు కూడా మీకు మిత్రులుగా మారుస్తారు మీ యొక్క ప్రవర్తన కారణంగా. కాబట్టి తీపి ప్రవర్తనను మాత్రమే మీరు కొనసాగించాలి. ఈరోజు మృదువుగా ప్రేమగా మాట్లాడాలి. దాని ద్వారా మాత్రమే మీ పనులు పూర్తవుతాయి. కుటుంబంలో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు కూడా మరి పరిష్కరించడానికి మీరు మంచిగా మార్గం అనేది తెరవడం జరుగుతుంది. ఉద్యోగంలో కూడా మీరు ప్రమోషన్ అనేది మీకు లభించే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారం కూడా మెరుగుపడుతుంది. మీరు కొత్త వాహనం కొనాలనుకుంటే కనుక మీకు వాహన కొనుగోలులో కూడా మీకు చక్కని ఒక సమాచారం అందుతుంది. దానివల్ల మీకు ప్రయోజనం చేకూరుతుంది. ఈరోజు మీరు పాజిటివ్గా లక్ష్యాలను సాధించడానికి ఉత్తమమైనటువంటి సమయం. కష్టపడి పనిచేస్తారు. పిల్లల సాధన కారణంగా ఇంట్లో సంతోషకరమైనటువంటి వాతావరణం కూడా ఏర్పడుతుంది. ఏదైనా నిలిచిపోయిన పనిలో కూడా మీరు వేగం అనేది మీరు కొనసాగిస్తారు. ఈరోజు చూసినట్లయితే కనుక మీరు సహనం మరియు సంయమనంతో పనిచేయాలి. అనుభవజ్ఞులైనటువంటి మరియు సీనియర్ వ్యక్తుల మార్గదర్శకత్వాన్ని కూడా అనుసరించాలి, ఎందుకంటే వారు ఏదైనా ప్రత్యేక సమస్యలను పరిష్కరిస్తారు. దాని ద్వారా మీకు ప్రయోజనం చేకూరుతుంది. కాబట్టి వాహనం కొనుగోలు చేసేటప్పుడు కూడా మీరు మరి సీనియర్ వ్యక్తుల యొక్క మార్గదర్శకత్వం, అనుభవజ్ఞులైనటువంటి వ్యక్తుల మార్గదర్శకత్వం అనుసరించడం ద్వారా మీకు ప్రయోజనం అనేది చేకూరుతుంది. ఇంతకుముందు చెప్పినట్లుగా ఇక లావాదేవీ సంబంధిత పనులు అయితే జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగంలో జరుగుతున్నటువంటి సమస్య ఏదైనా ఉంటే, ఎవరైనా మీకు హాని తలపెట్టాలని చూస్తుంటే స్నేహితుల సహాయంతో వాటి నుండి బయటకు రాగలుగుతారు. ప్రేమ వ్యవహారాలలో మీరు ఓపిక వహించడం వల్ల మీకు మేలు కలుగుతుంది. ఇక ఈరోజు మీ యొక్క లక్కీ సంఖ్య చూసినట్లయితే కనుక 28, లక్కీ కలర్ అయితే వైలెట్. తర్వాత మీరు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకొని మరి శివుని పూజలు, పార్వతీమాతను, శివయ్యను పార్వతీమాతను పూజించడం ద్వారా మీకు మంచి ఫలితాలు అనేవి వస్తాయి. దోషాలు కూడా మరి పరిహారం అవుతాయి.
ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.